ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఐదు సంవత్సరాల కింద పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా ఏమా చెప్పారా అయిందా తల్లి మద్యపాన నిషేధం అయిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం ఈ రోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా వాళ్ళు ఏదమ్ము అదే కొనాలట ఎంత అంతకే కొనాలట వీళ్ళమ్మే నాసిరకం మందు ఎక్కడా లేదు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉంది స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా ఒక ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఈ నాసిరకం మందు ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక హెల్త్ చెక్ అయినా ఉందా అసలు ఇది కల్తీనా మంచిదా ఒక రోజైనా ఎవడైనా పట్టించుకున్న పాపాన పోయాడా అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా డిజిటల్ పేమెంట్స్ లేవట కదా అంటే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఒక ఆడిట్ ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఎడిచిందా మొత్తం అంతా మాఫియా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అమ్మా బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతుంటాను అంటున్నాడే ఏ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడు అమ్మఒడి అని ఇద్దరు బిడ్డలకు పదైదు వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా ఎంతమందికి ఇస్తున్నాడు తల్లి ఒక్కరికే ఇస్తున్నారు మరి మిగతా ఏం చేయాలి ఏం చేయాలి తల్లి మిగతా వాళ్ళని దత్తత ఇచ్చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారికి దత్తత ఇవ్వండి అడగండి ఈసారి ఓట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నావు మిగతా వాళ్ళు నువ్వే దత్తత తీసుకో నువ్వే చదివించుకో అని ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారు రేషన్ లో ఎన్ని సామాన్లు ఇచ్చాడు తల్లి పదకొండు సరుకులు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇస్తున్నారమ్మా రెండా మూడా మరేం చెప్పాలి వీళ్ళను అర్థమవుతుందా తల్లి అన్ని ధరలు అన్ని ఖర్చులు పెరిగిపోయి చక్కెర నూనె పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ చార్జీలు ఏడు సార్లు పెంచారు ఆర్టీసీలు ఐదు సార్లు పెంచారు ఏం జరుగుతుందో అర్థమవుతుందా మీ చేతికి వంద రూపాయలు ఇస్తున్నాడు బటన్ నొక్కి మీ దగ్గర నుంచి వెయ్యి తీసుకుంటున్నాడు మీకు మట్టి ఇస్తున్నాడు మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అన్నా మంచి వాళ్ళు అధికారంలో లేకపోతే మన భవిష్యత్తు బాగుపడదు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా పది ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దర్లో ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా బిజెపితో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ఇవ్వదు రాజధాని ఇవ్వదు అయినా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నాడు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరికి మోడీయే కావాలట ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఇద్దరికి మోడీతో పొత్తులు కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందన్న చంద్రబాబు గారికి మోడీతో బహిరంగంగానే పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో అక్రమంగా ఒక పొత్తుంది ఇద్దరికి పెద్ద తేడా లేదు చంద్రబాబు గారికి మోడీ మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తుగా ఉన్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే చంద్రబాబుకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాదు రాజధాని రాదు మనకేం కావాలో మన బిడ్డలకి ఏం కావాలో ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి పది సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందన్నా కనీసం ఒక రాజధాని ఉందా ఒక్క రాజధాని అయినా ఉందా తలెత్తుకొని మన బిడ్డలు చెప్పుకునేటట్టు పోయి ఉద్యోగాలు చేసుకునేటట్టు ఒక్క రాజధాని అయినా ఏడిచిందా మనకి మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్పు ఉంది